ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు పేరట అందరికీ శుభాభివందనాలు దేవుడు ఈ వారం కూడా చక్కగా ఆరాధన చేసుకున్నందుకు మనకు దేవుడు కృప చూపాడు అందును బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను మనము పునరుద్ధాన ఆరాధనలకు వెళ్ళబోయే ముందు చిన్న ప్రార్థన చేసుకొని మనం ప్రార్థనతో ప్రారంభించుకుందాం మహాకృప కనికరము కలిగిన దేవ కృపాశక్తి సంపూర్ణ నీకు వందనాలు చాలి కలిగిన దేవ దయ కలిగిన వాడా నీకు వందనాలు రాజాతి రాజమయ్య ప్రభుల ప్రభుడవు తండ్రి మహోన్నతుడు మహాకవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడవు తండ్రి స్తోత్రం రాజా దిగో ఈ దినాన ప్రభ నిన్న ఆరాధించుటకై మేము సిద్ధపడి ఉన్నాము తండ్రి ఆరాధిస్తుండగా మీరు మా మధ్యలోకి ఉంచేగి రమ్మని ఆహ్వానిస్తున్నాను ఎందుకోసం దినమునాడు ప్రార్థనతో నీ సన్నిధానంలో కనిపెడుతుండగా వారిపై నీ పరిశుద్ధ ఆత్మను కుమారించినట్టుగా ప్రభు ఇదిగో ఈ దినాన మేము నేను ఆరాధిస్తుండగా మీరు మా పైకి మా మధ్యలోకి రండి ఆశ్చర్యకరలు ఇచ్చేమని అడుగుతున్నాను దేవా లైవ్ ద్వారా ఎంతమంది బిడ్డలైతే ఈ ఆరాధనలో పాలు పొందుతున్నారు లైవ్ ద్వారా ఆరాధనలో పాలు పొందే ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి దర్శించండి నీ దయావాచ్యం చేత వారిని కాపాడండి నీ కనికరము చేత వారి పట్ల కార్యాలు చేయమని అడుగుతున్నాను తండ్రి మా శక్తి చేత కాదు కానీ మా బలము చేత కాదు కానీ నీ ఆత్మ చేత తండ్రి ఆరాధన జరిపించమని అడుగుతున్నాను తండ్రి లైవ్ ద్వారా వీక్షిస్తున్న బిడ్డలకు ప్రభా వాక్కు ద్వారా కానీ ఆరాధన ద్వారా కానీ ప్రభ మాట్లాడండి దర్శించండి ఒకవేళ ప్రభ ఏ కష్టాలు ఏ సమస్యలు ఉన్నారో తండ్రి వారితో మీరు మాట్లాడి వారికి ఉన్న ప్రతి సమస్యను మీ మహిమ ఐశ్వర్యములు తీర్చి కాపాడమని అడుగుచున్నాను తండ్రి ప్రభ అత్యున్నతమైన దేవ మీకు వందనాలు తండ్రి పాటల ద్వారా వాక్యం ద్వారా మీరు మహిమ పొందమని మన అర్థం యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమేన్ ప్రైస్తలాడు హల్లెలూయా ప్రైస్తలాడు హల్లెలూయా ప్రైస్తలాడు హల్లెలూయా పాటలు పాడుకుని దేవుని మహిమ పరుద్దాం పరిశుద్ధాత్మ దేవుడికి మహిమ కలుగునుగాక ఆమేన్ ప్రైస్తలాడు హల్లెలూయా హల్లెలూయా నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాల కైనా ఆరక్ష దైవము నీవే నని గలమెత్తి నీ కీర్తి నీ చాటెదా అందరు చెప్పండి కొడుతూ నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గణమెత్తినే కీర్తినే చాటెదా నజరేయుడా నా యేసయ్యా స్తోత్రం గగనాలను నీ చేతు కొలచితివి ఆకాశ గగనాలను నీ చేతు కొలచితివి శూన్యములు ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా శూన్యములు ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా నీకే వందనం నీకే వందనం
ने केट ने चाटे दा नजरे उड़ा नाये सया स्तोत्रम आमीन ग्लोरी దేవుని కనపరుస్తాము. అందరం కూడా పాడుకుందాం, చప్పట్లు కొడుతూ దేవుని సేవ అనుభవిద్దాం. లైవ్లో ఉన్న వాళ్ళు దయచేసి మీ సమస్య ఏదైనా సరే కామెంట్స్ ద్వారా పంపించండి. మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం, ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి కాబట్టి ఆ ప్రార్థనలు మేము పెడతాము. దేవుడు తప్పకుండా మీ పట్ల కార్యాలు జరిగిస్తాడు కాబట్టి మీరు కూడా దైవిక భయము కలిగి మాతో పాటు ఏకీభించి పాడుతూ దేవుని సన్నిధిని అనుభవించవలసిందిగా మనవి చేయుచున్నాను. ప్రైజ్ టు లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. స్తోత్రం. స్తోత్రం.
कृपा नित्य जीवन ने कृपा विवरीता नातरमा ईश्रया ने कृपा नित्य मुंडुनु ने कृपा नित्य जीवन ने कृपा विवरीता नातरमा ईश्रया नीति मंतुल गुडारालु बिना बड़ू चुनदु रक्षण संगीत सुनादनु नीति मंतुल गुडारालु बिना बड़ू चुनदु रक्षण संगीत सुनादनु कृपा नित्य मुंडुनु ने कृपा नित्य जीवनु ने कृपा विवरिंपा नातरमा ईशया चपल गुड़दान स्तोत्रमया आमेन श्रुति उन्न पाटलकु विलोवले उन्नते कृतज्ञता नीचावु कृपलो निलिपावु श्रुति उन्न पाटलकु विलोवले उन्नते कृतज्ञता नीचावु कृपलो निलिपावु कृंगिन वेलालो ननुलो मने प्रति चरणमु वेंट पल्लवी उन्नते प्रति क्षणमुन नीवु पलुकरिंचावु प्रति चरणमु वेंट पल्लवी उन्नते प्रति क्षणमुन नीवु पलुकरिंचावु प्रतिकूलमैन परिस्थितुल नीयु कनुमरुदै पोयेने प्रतिकूलमैन परिस्थितुल नीयु कनुमरुदै पोयेने नी कृपा नित्य मुंडुनु नी कृपा नित्य जीवनु नी कृपा विवरिंपा नातरमा अनुभव अनुरागम कल काल मुन्नके नीराजनिया मालो नीलवानी चावु अनुभव अनुरागम कल काल मुन्नके नीराजनिया मालो नीलवानी चावु राजमार्गमुलो ननु नडुपुचुना राजु निवेगा राज मार्गमुलो ननु नडुपुचुना राजु निवेगा नी कृपा नित्य मुंडुनु नी कृपा नित्य जीवनु नी कृपा विवरिंपा नातरमा ईशया
నీకు పాణిస్తే ముందును, నీ కృపాణిస్తే జీవము, నీ కృపా వివరింప నాతరమా ఏసయ్యా. నీతి మంతుల దుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునదము. నీతి మంతుల దుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునదము. కృపానిస్తే ముందును, నీ కృపానిస్తే జీవము, కృపా వివరింప నా తరమా ఏసయ్యా. కుంగిన వేళలో నన్ను నమలేకిన చిరునామా నీవేగా. కుంగిన వేళలో నన్ను లేపలేటిన చిరునామా నీవేగా. ప్రతికూలమైన పరిస్థితుల నీ కనుమరుగై పోయేనే. ప్రతికూలమైన పరిస్థితుల నీ కనుమరుగై పోయేనే. నను నడుపుచున్నా రారాజు నీవేగా. సజ మార్గములో నన్ను నడుపుచున్నా రారాజు నీవేగా. నీ కృపానిస్తే ముందును, నీ కృపానిస్తే జీవను, నీ కృపా వివరింప నా పరమా ఏసయ్యా. నీ కృపానిస్తే ముందును, నీ కృపానిస్తే జీవము, నీ కృపా వివరింప నా పరమా ఏసయ్యా. వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీతి మంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీ కృపానిస్తే ముందును, నీ కృపానిస్తే జీవము, నీ కృపా వివరింప నా తరమా ఏసయ్యా. నీ కృపానిస్తే ముందును, నీ కృపానిస్తే జీవము, నీ కృపా వివరింప నా తరమా ఏసయ్యా. కృపా కృపానిస్తే ముందును, నీ కృపానిస్తే జీవము, నీ కృపా వివరింప నా తరమా ఏసయ్యా. నీ కృపానిస్తే ముందును, నీ కృపానిస్తే జీవము, నీ కృపా వివరింప నా తరమా ఏసయ్యా. నీ కృపా వివరింప నా తరమా ఏసయ్యా. నీ కృపా వివరింప నా తరమా ఏసయ్యా. ఏసయ్యా 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 ఏసయ్యా. నీ కృపానిస్తే ముందును, నీ కృపానిస్తే జీవము, నీ కృపా వివరింప నా తరమా ఏసయ్యా. కృపా కృపా కృపా
నీ కృప నిత్య మొండును నీ కృప నిత్య జీవము నీ కృప వివరింప నా తలమా యేసయ్యా కృప 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 ఆయన కృప నిత్యముండును ఆయన కృప నిరంతరముండును ఆయన కృపానికి తోడుగా ఉండును జీవము నీ కృపా వివరింప నా తరమా యేసయ్యా 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 నిన్నే నిన్నే కొలుతు మేము నీ మాటలు నీ వాక్యాన్ని ధ్యానించుకొని చుండగా మీరు మా మధ్యలో ఉండండి. ఈ దినానికై మాకు ఇచ్చిన వాక్యాన్ని మేము ధ్యానించుకొని చుండగా మీరు మా మధ్యలో ఉండండి. ప్రభా అయా నీ వాక్యం ఇచ్చిన బిడ్డల హృదయాలు ప్రభా వాక్యం ద్వారా దర్శించండి. ప్రాముఖ లైవ్ ప్రోగ్రాం ద్వారా వీక్షిస్తున్న వాళ్ళు చూస్తున్న వారితో ప్రభా నీ వాక్యంలో ప్రతి శ్రేష్టమైన హీవులను వారికి దయచేయమని అడుగుతున్నాను. రండి ప్రభా వాక్యం ద్వారా ప్రభు, ఎందుకంటే నీ వాక్యం బలపరిచి కాపాడి స్వస్థపరిచి లేవనెత్తేది కాపాడేది తండ్రి. అయా నీ రాజ్యంలోకి నడిపించేది నీ వాక్యం తండ్రి.
వింటున్న ప్రతి బిడ్డ ఎడల నీ నూతన కార్యాలు చేయండి, నూతన అద్భుతాలు చేయండి. లైవ్ ద్వారా వింటున్న బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోమని అడుగుతూ మన అదృశ్యన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరి శబ్దం ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొద్ది నిమిషాలు మనము దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా విందాం. ఈరోజు ధ్యానమునకై ప్రభువని యేసు ప్రభు మనకిచ్చిన వాక్యం, చేరతీయు దేవుడు. చూడండి, మన దేవునికి ఎన్నో పేర్లు ఉన్నాయి. ఎన్నో పేర్లతో మనం ఆయనను ప్రార్థిస్తాం, ఆరాధిస్తుంటాం, సేవిస్తూ ఉంటాం. మనం పెట్టుకున్న మనకు చేసిన మెల్లను బట్టి, మనకు చేసిన కార్యములను బట్టి బలాఢ్యుడని, బలవంతుడని, ప్రేమస్వరూపి అని, కృపామయుడని, దయామయుడని, కరుణవాత్సల్యము గలవాడని, దీర్ఘశాంతము గలవాడని ఇలాగా మనము మన ప్రార్థనలో కనివ్వండి, మన వ్యక్తిగత జీవితంలో కనివ్వండి. మనం అవి అనుభవిస్తూ స్మరిస్తూ ఉంటున్నాం. అయితే ఈరోజు దేవుడు ఈ దినాన్ని ఇచ్చిన ఒక మంచి సబ్జెక్ట్ ఏంటంటే, చార తీసే దేవుడు. అర్థం కావాలంటే దగ్గరికి తీసుకునే దేవుడు, దగ్గరికి తీసుకునే దేవుడు. చూడండి, ఈరోజు మనం ప్రకృతిని చూసినట్టయితే, వాతావరణాన్ని చూసినట్టయితే, ప్రపంచాన్నంతటి మనం గమనించినట్టయితే, చార తీసేవారు అతి తక్కువగా మనకు కనబడుతూ ఉంటారు. చార తీసిన కానీ చేతులు ఎత్తేసే వాళ్ళు కొల్లలుగా మనకు కనబడుతూ ఉంటారు. చూడండి, చార తీయడం అంటే ఏమిటంటే, మనం అప్పుడప్పుడు అంటాం కదండి, తల్లిదండ్రులు లేని పిల్లల్ని ఎవరైనా తమ బంధువులు దగ్గరికి తీసి మంచిగా చదివించి ఒక మంచిగా చూశారనుకో, చూసి ఉంటారు. తల్లిదండ్రులు లేకపోయినా వాళ్ళ బంధువులు చార తీసి మంచిగా చూసుకున్నారా, పాపం తల్లిదండ్రులు లేని లోటు తీర్చారా అని అంటుంటారు. అంటే చార తీయడము, దగ్గర తీయడము. మన బైబిల్ గ్రంథంలో చూసినట్టయితే అధస్థకి తల్లిదండ్రులు లేరు, ఆమె కనాద. అలాంటి ఆమెను మృదుకై చార తీశాడు, మృదుకై చార తీశాడు, ఆమె ఇస్తేరు చార తీశాడు. ఆమె కావలసిన సమస్తాన్ని చూసుకున్నాడు. ఆమె రాజ్యములోకి, రాజ్యానికి రానేంత వరకు కూడా ఆమెను కనిపెట్టుకుంటూ ఉన్నాడు. ఆమె రాణి రాజ్య పరిపాలనలో ఉన్న కానీ ఆమెను కనిపెట్టుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే ఆమెకు అనాథను మృదుకై చార తీశాడు, దగ్గరికి తీసుకొని ఆమె కాల్సిన మంచి చెల్లు అన్నిటిని కూడా కనిపెడుతూ ఉండేశాడు. అంటే చార తీయడము. ఇంకా మనం ముందుకు వెళ్తే, ఇంకొంచెం ఆలోచిస్తే, రూతు భర్తను పోగొట్టుకుంది, దేశాన్ని విడిచిపెట్టింది, తమకున్న దేవులను విడిచిపెట్టింది, యెహోవా రెక్కల క్రిందికి వచ్చి బ్రతకడం ఇష్టపడింది. కానీ అలాంటి ఆమెను బోయాజ్ చేర తీశాడు, ఆమె బ్రతుకును చక్కదిద్దాడు, ఆమె మంచితనానికి తగిన ఫలం ఆమె అనుభవించేసింది. ఈ రోజులలో కూడా ఇలాంటి వారు లేకపోలే, ఇలాంటి వారు లేకపోలేదు. ఒంటరిగా బ్రతుకుతున్నవారు లేకపోలేదు, అందరూ ఉండగానే ఏకాకిగా ఉండేవారు లేకపోలేదు. వింటున్నారా? శ్రమలలో తోడుండేవారు తోడుండేవారు లేక దిగులు పడుతూ దుఃఖిస్తూ ఉండేవారు లేకపోలేదు. చూడండి, ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది, నిన్ను చేర తీసే దేవుడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు. నిన్ను చేర తీసే దేవుడు ఆయన. ఇలాంటి ఒక భక్తుడు తన జీవితంలో జరిగిన సంఘటనలను బట్టి, తన వ్యక్తిగత జీవితంలో జరిగిన ఇన్సిడెంట్స్ని బట్టి, ఆ పరిస్థితులను బట్టి ఇలాగా తన గీత పాటలో ఇలా రాసుకున్నాడు. ఏమనంటే,
నా తల్లిదండ్రులను విడిచిన యెహోవాయే చేరతీయును. ఆ మాట మనం చదువుకుందాం. కీర్తన గ్రంథం 27వ కీర్తన 10వ వచనం. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను, యెహోవా నన్ను చేరతీయును. చూడండి, వ్యక్తి తన వ్యక్తిగత జీవితంలో జరిగిన సన్నివేశాలను బట్టి తన దేవునికి ఒక పాట రాసుకుంటున్నాడు. ప్రజలకు అర్థమయ్యే రీతిలో ఒక పాట పాడుకుని ఓ చరణాన్ని పాడుకున్నాడు. ఏమనంటే, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను, యెహోవా నన్ను చేరదీసెను. ఈ మాట భక్తుడైన దావీదు తన అనుభవంలో రాసుకున్నాడు. ఎందుకంటే దావీదు జీవితాన్ని మనం కొంచెం పరిశీలన చేస్తే, దావీదు తమ కుటుంబంలో ఏమాత్రమును ఎన్నిక లేనివాడుగా కనబడతాడు మనకి. దావీదు యొక్క జీవిత చరిత్రను మనం చదువుకుంటే ఎన్నిక లేనివాడుగా కనబడతాడు. ఎంత ఎన్నిక లేనివాడంటే, దావీదు తండ్రి దగ్గరైన యెష్షే కాడికి వచ్చి, అయ్యా ఇశ్రాయేల్ ప్రజలకు రాజుగా నీ కుమారుని చేయబోతున్నాడు, నీ కుమారులందరిని పిలువు అంటే, దాదాపు 7 కుమారులను పిలుస్తాడే కానీ దావీదును పిలవడు. దైవజనుడు వచ్చినా కానీ దావీదును పిలవడు. దావీదు గొర్రె జీవాలు కాసుకుంటూ అడవిలో ఉంటాడు. ఇంకొక మాట మీకు గుర్తు చేస్తాను, దావీదు తన ఇంట్లో 8వ వాడు అనుకుంటాను నేను. 8వ వాడు అనకంటే 7 అన్నలు ఉన్నారు. ఈ 7 అన్నలు కూడా ఉన్నతమైన పదవుల పనులు చేస్తూ ఉద్యోగాలు చేస్తున్నారు. ఆర్మీలో కొంతమంది, రాజు దగ్గర కొంతమంది, న్యాయపతులుగా కొంతమంది ఇలాగ చేస్తూ ఉన్నారు. కానీ ఇంత హోదాలో ఉన్న అన్నలు తన ఒక్క తమ్ముని ఎందుకు మంచిగా చూసుకోలేకపోయారు? గొర్రె జీవాలు కడపెట్టారు. అది తండ్రి కూడా ఎందుకు ఆలోచించలేదు? ఈరోజు మన గృహాలలో చూస్తే వయసులు మనకంటే పెద్దవారు అన్నలు కానివ్వండి, అక్కలు కానివ్వండి ఉన్నారనుకో, తన తమ్ముళ్ళను మంచిగా చూసుకుంటారు, మంచిగా చదువుకోవాలని ఆలోచిస్తారు, మంచిగా బ్రతకాలని ఆలోచిస్తారు. కానీ దావీదు చరిత్ర అలా లేదు, రివర్స్గా ఉంది. కారణం ఏంటో తెలుసండి? నాకు తెలిసిన సంఘటన నేను మీకు చెప్తున్నాను. యెష్షేకి మొదటి భార్య మోయాబీరాలు. ఈయన ఇజ్రాయెల్ దేశంలో ఆ ప్రాంతంలో న్యాయాధిపతిగా ఒక పెద్దగా చలామణి అవుతుంటే కులం వెలివేసింది. నువ్వు వేరే కులతను పెళ్లి చేసుకున్నావు, నీకు ఇది తగదు అని వెలివేస్తే, అప్పుడు ఆ పదవి కొరకు, ఆ కులం కొరకు మరొక వివాహాన్ని చేసుకుంటాడు. చేసుకున్న తర్వాత ఆమెతో సహజీవనం కొనసాగిస్తున్నప్పుడు ఈ మోయాబీరాలు తమ ఇంట్లోనే పనివారిగా పెట్టుకుంటాడు. పని మనిషిగా ఉంటుంది అని పెట్టుకున్నాడు. కానీ యెష్షేయ తన మొదటి భార్య కాబట్టి ఆమెతోటి జీవించడం, సహజీవనం కొనసాగించడం స్టార్ట్ చేశాడు పని మనిషి అయినా సరే. ఈ లోపల వీళ్ళకు పిల్లలు పుట్టారు, కొనసాగుతున్నాయి. ఆ ఊహించిన విధంగా ఈమె కూడా గర్భము ధరించింది. యెష్షేకి తెలుసు నా ద్వారానని, కొడుకులకు తెలియట్లేదు. చివరికి అర్థమైపోయింది వీడు కూడా మావోడేననేసి. వీడు ఇంట్లో ఉంటే మనకు నామోచి అనేసి ఏం చేయాలి, వీడు అసలు ఇంటికి రాకుండా చేయాలని ఆ ప్లాన్ చేసి అన్నలైతేమి, తండ్రి అయితేమి, తల్లి అయితేమి, అందరూ అయితేమి ప్లాన్ ఏం చేశారు తెలుసా? గుర్రజు వాళ్ళు కొనిచ్చి అడవిలో ఉంచేశారు. ఇది నాకు తెలిసిన సంఘటన. అడవిలో ఉంచేశారు. అప్పుడు దావీదు అంటున్నాడు ఈ మాట, నా తల్లిదండ్రులను విడిచిన యెహోవా నన్ను చేరతీస్తాడు. ఆయనను చేరతీయు దేవుడు. సహోదరి సహోదరులరా, ఈరోజు ఒక దైవ సేవకుడిగా ఆనబట్టి చెప్తున్నాను, నువ్వు ఏ స్థితిలో ఉన్నా నిన్ను చేరతీయగలిగిన దేవుడు నా యేసుక్రీస్తు ప్రభు. ఒకవేళ నీ కుటుంబంలో ఎన్నిక లేనివాడిగా ఉండొచ్చు, నువ్వు నీ కులస్సులో నీ కుటుంబం ఎన్నిక లేనిదిగా ఉండొచ్చు, లేకపోతే కష్టాలలో శ్రమలలో నువ్వు ఉండి ఉండొచ్చు, నిన్ను చేరతీయేవారు నీ యొద్ద లేకపోవచ్చు.
ఎందుకంటే నీ పరిస్థితిని బట్టి నీ స్థితిని బట్టి నీకున్న పరిస్థితిని బట్టి నీ అయిన వారు నిన్ను చూసి దూరంగా వెళ్ళిపోతూ ఉండొచ్చు. కానీ నా ప్రభు అని యేసు క్రీస్తు ప్రభు మాత్రం అంటున్నాడు, నిన్ను చేరతీస్తాడా. ఆయన చేరతీయు దేవుడు. దావిదు అదే అంటున్నాడు, ఏమంటుంటే నా తల్లిదండ్రులను విడిస్తే ఏంటి, నా సహోదరులను విడిస్తే ఏంటి, నా కులములను విడిస్తే ఏంటి, నా మతములను విడిస్తే ఏంటి, యెహోవాను చేరదీస్తాడు. ఆయన ఉండగా నేను ఎందుకు భయపడాలి, ఆయన ఉండగా నేను ఎందుకు దిగులు పడాలి, ఆయన ఉండగా నేను ఎందుకు చింతించాలి, ఆయనే నన్ను చేరదీస్తాడా. ప్రియ సహోదరి సహోదరులరా, ఆలోచించండి. ఈరోజు ఎందరో తల్లిదండ్రుల జీవితంలో కన్నీళ్లు మిగిలిపోతున్నాయి. ఎందుకంటే వృద్ధాప్యానికి వచ్చిన తల్లిదండ్రులను, తమకు పుట్టిన పిల్లలు వారిని చాదలేక ఏటిపోటి మాటలతో వాళ్ళని చంపేస్తున్నారు. చేర తీసి సాధవలసిన కుమారులు కుమార్తెలు ఈరోజు తల్లిదండ్రులు ఏటిపోటి మాటలతో పొడిచి సగం ఆకలి చేతనే వాళ్ళ మరణ లోకాల్లోకి పంపించేస్తున్నారు. ఈరోజు చూడండి, చేర తీయాల్సిన కుమారులు కుమార్తెల్ని కడుపును పుట్టిన వారు. ప్రియ సహోదరి సహోదరులరా, ఆలోచించండి. ఇక ఆశ్చర్యకరమైన విశేషం ఏంటంటే, దురదృష్టకరమైన విశేషం ఏంటంటే, ఇప్పుడున్న పరిస్థితులలో జ్వరం వచ్చినా పక్క నుండి చెప్పుకోవాలన్న భయం అవుతుంది, దగ్గు గట్టిగా వచ్చినా పక్కన చెప్పుకోవాలంటే భయం అవుతుంది. ఎందుకని, ఎందుకని అంటే వైరస్, కరోనా వైరస్ ఒకవేళ కానీ చెబితే తీసుకెళ్ళి అక్కడ వేస్తారేమో, అక్కడ ఉంటారేమో, అక్కడ వేస్తే ఏమవుతుందంటే అక్కడ చేరదీసేవాడు ఉండడు, దూరంగా ఇసిరేస్తారు, టాబ్లెట్లు కానీ ఆహారం కానీ దూరం 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 దూరం, కుక్కకి ఇసిరేసినట్టు ఇసిరేస్తారు, కళ్ళ ముందు కనబడుతున్నా గుట్టుమిట్టుకులు ఆడుతున్నా ప్రాణం కుట్టుకుంటున్నా దగ్గరికి రాలేరు, ఒకవేళ ప్రాణభూత విలువలు తన్నుకుంటున్నా దగ్గరికి రాలేరు వైద్యుడు గడి ఎవరు. కానీ అసలు మనం ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నామో తెలుసా అండి, ఆపదంటే ఎదుటివాడు వచ్చి చేరతీయలేని పరిస్థితిలో ఉండిపోయాం. ఎందుకంటే ఒకవేళ మనకి ఏముందో, ఏ జబ్బు ఉందో, నాకు అంటుతుందేమో అని భయం. ఒకసారి ఉదయం పూట వాకింగ్కి వెళ్ళాను, వాకింగ్కి వెళ్ళి వస్తున్నప్పుడు నాకు ఫోన్ వచ్చింది, ఫోన్ మాట్లాడుతున్నాను. ఒక మోరి ఉంటే మోరి కాడ కాస్త నిలబడి ఫోన్ మాట్లాడుతుండే, ఎక్కడో ఒక ముసలావిడ దూరంగా ఉంది, రైన ఉరికొచ్చింది నా కాడికి. ఉరికొచ్చేసి నా దగ్గరికి అక్కడ నా ముందుకు వచ్చి ఇటు చేయి చూపించి సైగ చేసి పో 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 అంటుంది నన్ను. నాకేం అర్థం కాలేదు, నేను ఉన్నది రోడ్డు మీద, ఆవక నాకు చాలా డిస్టెన్స్ ఉంది, ఎందుకు పో పో అంటుంది అర్థం కావట్లేదు. అట్లనే ఉన్నా నేను, పో పో అనేసి ముక్కుకు ఇక పైడిసింగుడు కప్పుకుంటుంది. అప్పుడు నాకు అర్థమైంది, ఓహో పో పో అన్నది ఎందుకు అంటే కరోనా భయము. నాకు అనిపించింది మనిషికి కరోనా చూస్తే ఇంత భయం అనిపిస్తే పాతల్లోకాన్ని చూస్తే, పాతల్లోక పరిస్థితి, పాతల్లోకానికి వెళ్తే నరకలోకానికి వెళ్తే ఏదైనా కంటి కనపడకుండా చంపేస్తుంది, కానీ అది కళ్ళకు కనపడుతూ మంట మండుతుంటుంది అక్కడ సాగుండదే, ఏదైనా ఒక రెండు రోజులు ఉండి చచ్చిపోతావు, అది నరకానికి వెళ్తే అక్కడ జాబ్ ఉండదే. ఈరోజు చూడండి, చేర తీసేవాడు లేడు, దగ్గరికి తీసుకొని ప్రేమను పంచేవాడు లేడు. రోగం వచ్చింది రాకపోయినా, వచ్చి రాకపోయినా దాన్ని చూసి దూరంగా నెట్టేవారు అందరూ. అదే దావీదు ముందుగానే ఆలోచించి తన అనుభవాలను చెప్తున్నాడు, తల్లిదండ్రులు లేకపోతే ఏంటండి, యెహోవా నన్ను చేరతీస్తాడు. వాళ్ళని విడిచిపెడితే విడిచిపెట్టుకునివ్వండి, నన్ను వదిలేస్తే వదిలేయనివ్వండి, చేరతీసేది ఆయన, ఆదరించేది ఆయన. చూడండి ప్రియ సహోదరి సహోదరి, ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నాకు తెలియదు, కానీ నా యేసు చూస్తున్నాడు, నిన్ను నా దేవుడు ఖచ్చితంగా, అందరూ నిన్ను విడిచినా, లోకం నిన్ను విడిచినా, బంధువులు నిన్ను విడిచినా, ఎవరు నిన్ను వదిలేసినా, ఎవరు నీతో సహవాసం చేయడానికి ఇష్టపడకపోయినా, నా యేసయ్య నిన్ను చేరతీసి నీతో సహవాసం చేస్తాడా. ప్రియ సహోదరి సహోదరులారా, మీకు ఒక రెండు మూడు పాయింట్స్ చెప్తాను. ఆయన చేరతీసి ఏం చేస్తాడో ఒక రెండు విశేషాలు క్లుప్తంగా మనం ఈరోజు ధ్యానించుకుందాం. మొదటిది లూకా సువార్త, లూకా సువార్త 14:4 మనం చదువుకుందాం. యేసు
విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయము కాదా అని ధర్మశాస్త్ర ఉపదేశకులను పరిశీలను అడగగా వారు ఊరకుండిరి. అప్పుడు ఆయన వారిని చేరదీసి స్వస్థపరిచి పంపివేసిరి. ప్రియ సహోదరి సహోదరు లైవ్ వీక్షిస్తున్న దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో శరీరధారిగా సంచరిస్తున్నప్పుడు ఒక విశ్రాంతి దినము రోజున ఒక పరిసయుడు యేసు ప్రభుని, యేసు ప్రభు శిష్యుల్ని భోజనానికి పిలిచాడు. పిలిచినప్పుడు యేసు ప్రభు అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత జలోధార రోగము కలిగిన ఒకడు అక్కడికి వచ్చాడు. ఒకడొచ్చి రాగానే యేసు ప్రభువుని చూసి అక్కడ ఉన్న ధర్మశాస్త్ర ఉపదేశకులు పరిశీలను ఒక మాట అడిగాడు. అదేమంటే, విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయము కాదా అని అడిగారు. ఆ మాట ఎప్పుడైతే అడిగారో అక్కడ ఉన్నవాళ్ళు నోరు కదపలేదు, ఒక్క మాట కూడా ఎత్తట్లేరు. వారి కన్నుల ముందు రోగి ఉన్నాడు. జలోధర రోగి అనగా వాపు, ఒళ్ళు వాపు వస్తుంది, వాసిపోతాడు. చూడండి, మనం చూస్తాం కిడ్నీలు రెండు ఫెయిల్ అయిన వాడు మనిషి వాస్తాడు, బ్లడ్ సరిగా లేని వాడు బాగా నీరు వచ్చేసి వాస్తాడు. ఇలా ఎన్నో రకాలుగా ఉంటాయి. కొంతమంది ఒగుకిన వాసేస్తారు, వాపు వచ్చేస్తుంది, బాడంత వాపు, ముఖమంత వాపు, కాళ్ళు చేతులు వాపులు వచ్చేస్తాయి. కొంతమంది కొంచెం దూరం నడవలేకపోతే వాపు వచ్చేస్తుంది, కొంతమంది కొంచెం దూరం నడిస్తే వాపు వస్తుంది, కొంతమందికి ఏమో కుసని వాపు వస్తుంది. ఇలాంటి వాపుకు సంబంధమైన రోగం అనమాట అది వాపు. మరి వానికి ఏ కిడ్నీ ఫెయిల్ అయ్యో తెలియదు, లేకపోతే నీరు వచ్చిందో తెలియదు, లేకపోతే వాని పరిస్థితి ఏంటో తెలియదు. వాడు మనిషి మాత్రం వాసి చాలా బలహీనంగా చాలా మరణ పరిస్థితిలో ఉండిపోయాడు. వాడు అక్కడికి వచ్చాడు. యేసు ప్రభువుని చూసి ఆయన కడుపు తరుక్కుపోయి వాళ్ళని అడుగుతాడు ఒక మాట, ఈరోజు వీణ్ణి బాగు చేయొచ్చా, ఈరోజు వీణ్ణి స్వస్థపరచొచ్చా అంటే ఒక్కడు మాట్లాడు. ఎందుకంటే మానవునికి ఉన్న జబ్బు ఇది ఒక్కటేనండి. ఏం జబ్బో తెలుసా అండి, ఎవడు బాగుపడ్డ ఊరుకోడు. తన తోటోడు బాగుపడ్డ ఊరుకోడు, తోబుట్టు బాగుపడ్డ ఊరుకోడు, పక్కనోడు బాగుపడ్డ ఊరుకోడు. మానవుడికి తోటడు బాగుపడడం అసలు నచ్చదు. వానికి ప్రపంచం ఎక్కడైనా చూడండి తోటడు బాగుపడుతున్నాడు అంటే ఊరుకోడు. ఇంక మన రాజకీయ నాయకులను చూస్తే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది మనకి. వీడు కాస్త పదవి కాస్త మంచి పని చేసి నలుగురు పొగిడు అనుకో, ఇంకో ఆపోజిట్ పొగుడుతా తిడుతూ ఉంటాడు వాడిని. ఎందుకంటే మనిషి యొక్క రోగం ఇది, ఇది భయంకరమైన రోగం. కరోనా కంటే భయంకరమైన రోగం అండి ఇది. ఎదుటివాడు బాగుపడితే వారవలేడు వీరు అసలు. మరి వాడు బాగలేడు కదండి, వాపుతో వాసి వాడు సాగు బతుకులో ఉండి ఆయాసం చేత ఉన్నాడు కదండి, అలాంటి వేదనతో బాధపడుతున్నాడు కదా. మరి యేసు ప్రభు మరి అయ్యా ఈ దినాన్ని స్వస్థపరచకూడదు అని అడిగినప్పుడు, అయ్యా వీడు బాగుపడాలి, వీడు ఆరోగ్యంతో బ్రతకాలయ్యా అని అడగవచ్చుగా. అందరు నోరు మూసుకున్నారండి, మూతి మూరడు పెట్టుకున్నారు, మూతితో ముఖం రాతి ముఖాలుగా చేసుకున్నారు. వాళ్ళు ముఖాలను రాతి ముఖాలు, కోపిష్ట ముఖాలుగా చేసేసుకున్నారు వాళ్ళు. ఒక్క మాట మాట్లాడట్లేరు. సృష్టికర్తనే దేవుడు, మానవ హృదయాన్ని తెలిసినవాడు కాబట్టి అక్కడ ఉన్నవాడు ఆ మాట విన్నప్పుడు బాధపడతాడేమన్నా. దేవుడు ఏం చేస్తాడు తెలుసా అండి, వాని చేరతీసి దగ్గరికి తీసుకొని వాని మీద చెయ్యి వేసి వాని స్వస్థపరిచి ఇంటికి వెళ్ళిన ఆయనని ఇంటికి పంపించాడంట. చూడండి ప్రియ సహోదరి సహోదరులరా, వారికి ఎవరికి ఇష్టం లేదు వాడు బాగుపడడము, ఎవరికి ఇష్టం లేదు వారు ఆరోగ్యంగా ఉండడము. అందరు నోరు మూసుకొని ఉండిపోయారు. నేటి సంఘమైనా ఏదో కోపం తాపం శత్రుత్వం ఉన్నా కానీ ఏదో పాస్టర్ గారు చూడాలనో లేదా దేవుడు చూడాలనో శత్రు కొరకు మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు.
కానీ ఆనాడున్నది ఈ ధర్మశాస్త్ర పరిశీలు వీళ్ళు బైబిల్ గ్రంథాన్ని తిరిగి చేసిన కానీ వీళ్ళంత దౌర్భాగ్యం ఇంకొకరు లేరు. ఎందుకో తెలుసా? వీళ్ళకి ఒకరు బాగుపడితే వారు వరీలు, ఒకరు స్వస్థపంచే వారు వరీలు. ప్రియ సహోదరి సహోదరులరా, కానీ యేసు ప్రభు చూడండి, వాళ్ళని చేరతీసి దగ్గరికి తీసుకొని వారిని స్వస్థపరిచి ఆరోగ్యవంతులు చేసి పంపించాడా. ఈరోజు నా దేవుడు కూడా లైవ్ వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డ, నాది నిన్ను నిన్ను చేరతీసి నిన్ను నీ కుటుంబాన్ని సంపూర్ణ ఆరోగ్యం చేత నింపునుగాక, ఆయన సజ్జ రెక్కలను భద్రపరచుడుగాక. చూడండి ప్రియ సహోదరి సహోదరు, ఆయన చేరతీసి బాగు చేశాడు. ఆలోచించు, ఒకవేళ నువ్వు బాగుపడము, నీ ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదేమో, నువ్వు ఆరోగ్యంగా ఉండడము, నీ చుట్టుపక్కల వాళ్ళకి ఇష్టం లేదేమో, కానీ ఎవరికి ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా నా దేవుడు మాత్రము నిన్ను చేరతీసి స్వస్థపరుస్తున్నాడు. ఈరోజు బాగు చేస్తాడు. ఒకవేళ నీ పక్షాన్ని పరిస్థితిని బట్టి నీ పక్షాన్ని ఎవరు మాట్లాడక మౌనులై ఉన్నారేమో, దా ఇంటికని పిలిచేవారు తక్కువేమో, విశ్వాసి పాపం ఈ మధ్య ఫోన్ చేసింది, చాలా బాధ అనిపించిందండి నాకు. రీసెంట్గా మ్యారేజ్ అయింది, 1 ఇయర్ అయింది. ఎండాకాలం కదండి, కొడుకు పనికి ఉద్యోగం వెళ్ళిపోయాడు, ఉద్యోగం వెళ్ళిపోయాడు. 10:00 అవుతుంది వస్తానికి. ఒక్కడే కొడుకు, ఇక ఎండలు కాబట్టి ఇంకా ఇంట్లో మంచం ఉంది. ఇక కోడలు, కొడుకు ఆమె కోడలు మంచం కూల్ రేసుకుంది, పండుకుంది. పాపం ఎత్తగారు మాత్రం చూస్తూ ఉంది. 8:30, 9:30 అయింది. సాయంత్రం వడగాలి, ఎండగా వేడిగాలి వస్తుంది కదండి. ఇకన్నా పిలుస్తుందేమో పోయి ఆ కూలర్ కింద పండుకుందామని, కూలర్ కింద పండుకుందామని. పాపం 9:30 దాక చూసింది. ఏం చేస్తుంది పిలోపు సార్ బయటని ఒక కింద గచ్చండి, పాపం సాపు వేసుకుని ఆ సాపు మీద పండుకుంది, పండుకుంది. 10:30 అయింది ఆ రోజు కొడుకు వచ్చేసరికి, 10:30 గచ్చు మీద పండుకుంది నిద్ర రాక. పాపం కొడుకు వచ్చి అన్నాడు, ఏంటమ్మా ఇలా పండుకున్నావేంటి అని అంటే, అప్పుడు ఏం లేదు రానేసి లేచింది. లేవగానే ఇంట్లోకి వెళ్ళి భార్యని అడిగి, ఏంది మమ్మల్ని ఇంట్లో పిలిచి ఇంట్లో పండపెట్టకూడదా అని అంటే, నేను రావద్దన్నానా, వచ్చి పండుకుంటే ఎవరన్నారు అనేసి ఆమెన్నది. పాప అమ్మ ఏమంటుందండి, తల్లిగారు ఒక్కడే కొడుకు, ఒక్కటే కోడలు, 4 అక్కలు ఉన్నారు, నాకు ఫోన్ చేసి ఏడ్చింది అన్న, ఎలా జరుగుతుంది అనేసి. నాకు చాలా బాధ అనిపించింది, ఎందుకంటే ఈరోజు మనిషి దగ్గరికి తీయలేకపోతున్నాడు, దగ్గరికి తీసుకోలేకపోతున్నాడు. సొంత అత్తైనా మామైనా తల్లిదండ్రులైనా భర్త అయినా భార్య అయినా ఈరోజు దగ్గరికి తీసుకొని కలిసి బ్రతుకుదామన్న ఆలోచన అతి తక్కువ. ఈరోజు నా దేవుడు చూడండి, ఎవరికి ఇష్టం లేదు అక్కడ వాడు బాగుపడడం, ఎవరికి ఇష్టం లేదు. అడిగిన కానీ ఎవడు సమాధానం ఇవ్వట్లే, రిప్లై ఇవ్వండి లేదు. కానీ ఆ ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వాణ్ణి చేరదీసి, వాణ్ణి స్వస్థపరచి, వాణ్ణి బాగు చేసి, ఒక మంచి బ్రతుకునిచ్చి పంపించాడండి. అందరు నూరెలబెట్టి చూశారు. ఈరోజు ప్రియ సహోదరి సహోదరులరా, ఒకవేళ నిన్ను ఎవ్వరు దగ్గరికి రానివ్వట్లేరా, లేకపోతే నువ్వు మంచిగా బ్రతకడం ఎవరికి ఇష్టం లేదా, నా దేవుడు అంటున్నాడు నాకు ఇష్టమే అని ఆయన నిన్ను చేరతీసి నీకు ఆయన సజ్జన రెక్కల కింద చక్కటి ఆరోగ్యాన్ని కలగచ్చేనుగాక. అంటే మొదటిది ఆయన చేరతీసి నిన్ను స్వస్థపరుస్తాడు బిడ్డ, నీ బ్రతుకుని స్వస్థపరుస్తాడు, నీ కుటుంబాన్ని స్వస్థపరుస్తాడు, నీ జీవితాన్ని స్వస్థపరుస్తాడు. ఒక మంచి ఆరోగ్యాన్ని, మంచి దీవెన నీకు కలగ చేస్తాడు ఆయన. ఆయన చేర తీశాడు అంటే ఆయన రెక్కల క్రింద నీకు మంచి బ్రతుకునిస్తాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దావీదు అందుకోసం అంటాడు, ఊరికి అన్నాడండి, తల్లిదండ్రులను విడిచిన యెహోవాను చేరతీస్తాడు అని. ఎందుకన్నాడంటే ఆయన చేరతీసి బాగు చేస్తాడు, చేరతీసి స్వస్థపరుస్తాడా. 2వది
యెర్మీయా గ్రంథం, యెర్మీయా గ్రంథం 30వ అధ్యాయం 21వ వచనం మనం చదువుకుందాం. యెర్మీయా గ్రంథం 30వ అధ్యాయం, వారిలో పుట్టినవాడు వారికి రాజుగా ఉండును, వారి మధ్యన పుట్టినవాడు ఒకడు వారి నేలును నా సమీపమునకు వచ్చుటకు ధైర్యము తెచ్చుకునివాడు ఎవడు? నా సన్నిధికి వచ్చునట్లుగా నేను వారిని చేరదీసేదను. ఇదే యెహోవా వాక్కు. చూడండి, మొదటిది చేరతీ స్వస్థపరుస్తాడు, రెండు నిన్ను చేరతీసి ఆయన సన్నిధిలో నిలబెడతాడా. చేరతీసి ఆయన సన్నిధి నిలబెడతాడు. ఎందుకు ఆయన రెండవది చేరతీస్తాడు అంటే, నీవు ఆయన సన్నిధిలో నిలబడాలి, నీవు ఆయన సన్నిధిలో ఉండాలి, నువ్వు ఆయన సన్నిధిలో ఒక మూల స్తంభముగా నువ్వు నిలబడిపోవాలి. ఎందుకు చేరతీస్తాడు అంటే, ఆయన సన్నిధిలో నువ్వు బ్రతకాలని, ఏదో మేలు పొంది నువ్వు బయటికి వెళ్ళిపోవడానికి కాదు, ఏదో దీవెన పొంది నిష్ఠాంతర జీవించడానికి కాదు, ఏదో స్వస్థత పొంది మళ్ళీ పాపిష్టి లోకంలోకి పాప పనులు చేయడానికి కాదు. నిన్ను ఎందుకని చేరదీస్తున్నాడు? ఎందుకని నీ దగ్గర తీసా? లోకము దగ్గర తీయకపోయినా, ఎవరు నీ దగ్గర నిన్ను దగ్గర చేర తీయకపోయినా, వేస్తే ఎందుకు నిన్ను చేరదీస్తున్నాడంటే, ఆయన సన్నిధిలో ఆయన కొరకును నిలబడతావని, ఆయన సన్నిధిలో నువ్వు ప్రకాశిస్తూ బ్రతుకుతావని, ఆయన సన్నిధిలో ఒక మూల స్తంభంగా నువ్వు జీవిస్తావని. దేవుడు యోబును చేరతీశాడు. ఎన్నో శ్రమలు వచ్చాయి, ఎన్నో కష్టాలు వచ్చాయి, యోబు అలాగనే ఉండిపోయాడండి. సమస్తాన్ని కోల్పోయాడు, అలాగనే ఉండిపోయాడు. కానీ అన్ని కోల్పోయిన యోబుకు మళ్ళా దేవుడు దీవించడం ప్రారంభించాడు, మళ్ళా కుమారులు కుమార్తెలు ఇవ్వడం ప్రారంభించాడంట. వాళ్ళ కుమారులు కుమార్తెలు నగరానికి చెక్కబడిన మూల కంభం వల్ల ఉండిపోయారు, మూల కంభం వల్ల ఉండిపోయారు. యోబు యొక్క కుమారులు కుమార్తెలను అనుశోధించబడిన తర్వాత వాళ్ళు ఆ విధంగా ఆశీర్వదించాడు, దేవుడి సన్నిధి అలాగా ప్రకాశించారు వాళ్ళు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం సమాజాన్ని చూసినట్టయితే ఎంత దౌర్భాగ్య పరిస్థితి తెలుసని క్రైస్తవులలో. చూడండి, తల్లిదండ్రులను దేవుడు చేరతీసి వాళ్ళు బాగు చేస్తే, అయ్యో వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి దేవుని సన్నిధిలో ఉంచుదామని రకాలు కావండి. ఈరోజు తల్లిదండ్రులు, అయ్యో దేవుడు మనం బాగు చేశాడరా, మా గతం అయిపోయింది, మేము అందరం వెళ్తాం, కానీ మీరు హ్యాపీగా సినిమాలు సికాలు చూసి ఈ లోక ప్రేమలో పడి బతుకులు నాశనం చేసుకోండి అనేసి ప్రోత్సహించే తల్లిదండ్రుల. ఈ మధ్య ఒక వీడియో చూశానండి, ఒక వీడియో చూసి ఒక సీఎం గారంట, ఆయన కూతురంట ప్రేమలో పడదంట, అది ఘనంగా చేశాడంట. ఇకేముందండి, సీఎంలు పిఎంలే ఇలాంటి భయంకరమైన పాపిష్టి పనులు చేస్తుంటే ఇక సమాజంలో ఏమవుతుందండి? ఆలోచించండి, మిమ్మల్ని దేవుడు ఎందుకు చేరతీస్తాడు అంటే, నీ కుటుంబ సమేతంగా నువ్వు దేవుని మందిరంలో నిలబడాలి, ఆయన సన్నిధిలో ఉండుటకే ఆ నిన్ను చేరతీస్తున్నాడు. ఏదో లోకంలో పాపిష్టి పనులు చేస్తూ తిరగడానికి కాదు, పాపపు లోకంలో జీవించడానికి కాదు. ఈరోజు ఎన్నో కుటుంబాలు అండి, ఎన్నో కుటుంబాలు దేవుడు చేరతీసి ఆదరిస్తే దేవుళ్ళు నిలబడకుండా లోకల్ని కలిసిపోయి బ్రతుకులు నాశనం చేసుకుంటున్నారా, నాశనం చేసుకుంటున్నారా? మనము దేవుని సన్నిధిలో నిలబడాలి. మనకు ఫస్ట్ లాక్డౌను 2022 రోజు పెట్టారండి, సెలవులు పెట్టేసరికి ఎలా పెట్టారు, ఉదయం 7 కానించి ఎవరు వెళ్ళకూడదండి, మందిరాలు చర్చిలు కూడా పెట్టకూడదండి అని చెప్పేశారు గవర్నమెంట్. ఏం చేయాలో అర్థం కాక సర్లేస్ ఉదయం 7 కాంచున్నారు కదా, మొదటి ఆరాధన తెల్లవారుజాము 5 నుంచి 7 వరకు పెట్టుకోవచ్చులే మనం అనేసి ఆలోచన చేసి మొదటి లాక్డౌన్కి అందరికి చెప్దామని పిల్లలు విశ్వాసాలకి వెళ్ళి, అమ్మ ఇలాంటి పరిస్థితి అమ్మ, వస్తే 5 వరకు రండి, ప్రార్థన చేసుకుందాం, గవర్నమెంట్ రూల్ మనం పాటించాలి, 7 ఇంట్లో నుంచి బయటకు వెళ్ళకూడదంట అని చెప్తూ పోతున్నాం అనమాట.
ఒక ఆమకాడికి వెళ్ళాం. వెళ్ళి అమ్మ తెల్లవారుజామున 5 గంటలకు ప్రార్థన, తప్పకుండా మీరు రండి, రేపు ప్రార్థన పెట్టుకు 7 గంటలకు అని చవరి ఇళ్ళ నుంచి బయటకు వెళ్ళకూడదంట, ఏదో మహమ్మారి అని రోగం వచ్చిందంట అనేసి చెప్పాను. చెప్పగానే ఆమెగారు గంతులు సప్పట్లు కొట్టి, దేవునికి స్తోత్రం మహిమ అన్న, నేను ఇప్పటిదానికి అదే టెన్షన్ పడుతున్నానయ్యా, అసలు ప్రార్థన పడతారో పెట్టారో అనుకున్నాను, అసలు మందిరం ఎలా బంద్ అయిపోతుంది, అసలు మందిరానికి రావాలనేసి అనేది. అమ్మ నాకు దెబ్బకి హుషారు వచ్చేసింది. అమ్మ ఇలాంటి విశ్వాసులు ఎంత ఉత్సాహంగా ఉన్నారు. అమ్మ తప్పకుండా రండి, తప్పకుండా వస్తాను, ఇప్పటిదానికి అదే టెన్షన్ నాకు, ఇప్పుడు అటు ఇటు తిరుగుతున్నాను, ఎందుకు అవిశ్వాసాన్ని అడుగుదామని వెళ్తున్నాను అన్నయ్య, అంత లోపల మీరు వచ్చారు అన్నది. అమ్మ మర్చిపోక రండి అంటే, సరే నేను తప్పకుండా వస్తాను, గంతులేసి ఒక ఎగిరి గంతేసింది, అసలు నేను చూపించకూడదు కదండి, అసలు ఎగిరి గంతేసింది, రాక విచిత్రం అనిపించింది. ఇంకొక ఇంటికి వెళ్ళాం చెప్పుకుంటూ. ఆమె కాడికి వెళ్ళి ఆమె చూట అన్నంగా, అమ్మ రేపు లాక్డౌన్, మనం ప్రార్థన పెట్టి 7 గంటలకి వెళ్ళకూడదంట, 5 గంటలకు రండి, ప్రార్థన చిన్నగా చేసుకుని వెళ్ళిపోదురు, గవర్నమెంట్ రూల్ మనం పాటించాలి అని చెప్పా. చెప్పగానే ఆమె వెంటనే చేతులు నడుస్తూ, స్తోత్రం స్తోత్రం తండ్రి దేవునికి స్తోత్రం స్తోత్రం అని చేతులు నడుస్తూ చెప్తుంది. స్తోత్రం స్తోత్రం అలాగే అనుకుంటానయ్యా, ఎట్ట ఆపుతుంది, ఎట్ట జరుగుతుంది అనుకుంటానయ్యా నేను, స్తోత్రం స్తోత్రం అని చేతులు నడుస్తుంది. అమ్మ నాకు బా ఎంత హుషారుంది మా విశ్వాసులకే అనేసి, సరేనమ్మా అన్నాను. ఇంకొకరి కాడికి పోయా, ఇంకొకరి కాడికి పోయి, అమ్మ రేపు తెల్లవారుజామునమ్మా లాక్డౌను, 7 గంటలకంచి ఇంట్లోంచి బయటకు వెళ్ళకూడదంట, ఒక్కరోజు బంద్ అంట, రండి 5 గంటలకంచి 7 గంటల వరకు ప్రార్థన పెట్టుకుందాం రండి అని చెప్తే, ఆమెగారు సప్పట్లు పిల్లలు కొట్టింది, సప్పట్లు పిల్లలు కొట్టి బా స్తోత్రం స్తోత్రం అని అటు తడుమలాడుతూ ఉంది. మొత్తానికి అందరికీ చెప్పాం, వచ్చాం తెల్లవారుజామున ప్రార్థన స్టార్ట్ అయింది. విశ్వాసులందరూ వచ్చారు కానీ ఎగిరి గంతేసినావా, చేతులు నలుపుతూ స్తోత్రం అన్నావా, ఇటునండి సపట్లు కొడుతూ ఆమెను అన్నావా మాత్రం రాలేదు. వాళ్ళ ముగ్గురు కనపడలేక మందిరాల అయిపోయింది, వెళ్ళిపోయింది, గదిలోకి వెళ్ళి బట్టలు మార్చుకొని ఇక తెల్లవారులు ప్రార్థనలో ఉన్నాం కాబట్టి కాస్త అలా పండుకున్నాం, కాస్త భోజనం చేసి పండుకున్నాం. సాయంత్రం 4:30 అట్లయింది. సాయంత్రం 4:30కి నాకు మందిరం నుంచి శబ్దం వినపడుతుంది. ఏం శబ్దం అంటే, ఏసయ్యా నీకు స్తోత్రం అయ్యా, నన్ను ఒక్క ధర నడిపించావయ్యా, ఇంక ఎవరు విశ్వాసులు రాలేదయ్యా, ఇంకా అన్నయ్యగారు కూడా రాలేదు ప్రభా, నీకు స్తోత్రం అని ప్రార్థన చేస్తుంది. ఇదేం ప్రార్థన రా నాయన అని చిన్నగా బయటకు వచ్చి చూశా. చూసేసరికి ఈమె గారు ఎగిరి గంతేసిన వచ్చి ఎదురుగా నిలబడేసరికి ప్రార్థన ఆపింది. ఆపెట్టింది, అన్నయ్య అన్నయ్య ఎవరు వచ్చినా రాకుండా పర్వాలేదు, ప్రార్థన ఆగకూడదు, నేను వాక్యం చెప్పేసే అంటుంది. ఏందమ్మా ఎవరు రాకుండా, అదే అన్నయ్య సృష్టి 5 కాకముందుకి నేను వచ్చాను, 5:55 వాక్యం మొదలు పెట్టాను అది అనేసరికి నాకేం అర్థం కాలేదు. అన్న అమ్మ తెల్లవారుజామున 5 గంటలకు అందరూ వచ్చారు, వాక్యం విన్నారు, ఆరాధనలో పాల్పొందారు, పోయారమ్మా, నువ్వే ఇప్పుడు వచ్చావు అన్నా. ప్రియ సహోదరి సహోదరులరా, చూడండి కొంతమంది బాహ్యంగా ఏదో సేవకుడు వచ్చాడు అనేసి గంతులేస్తారు, ఏదో కొన్ని ప్రోత్సాహ మాటలు చెప్తారు, కానీ దేవుని మందిరం నిలబడలేరు, కొంతమంది దేవుని మందిరానికి రావడానికి వీల్లేదు. ఈరోజు ఎంతమంది విశ్వాసులండి ఈ లాక్డౌన్ కారణంగా సేవకుని కాంటాక్ట్ అవుతుంది, సేవకుడు ఏం తింటున్నాడు, సేవకుడు ఎలాగున్నాడు అని దానికి కాంటాక్ట్ అవుతుంది. ఎంతమంది విశ్వాసులు ఉన్నారు, లేకపోతే ఎంతమంది సేవకులు ఉన్నారు, నా విశ్వాసులు ఎలాగున్నారో అని ఎంతమంది ఎదురు చూసి వాళ్ళకు ఫోన్ చేసి తెలుసుకుంటున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, నిన్న దేవుడు ఆదరించి చేర తీసి దగ్గర తీసి ఎందుకు తెలుసా, ఏ స్థితిలోనైనా నువ్వు ఆయన కొరకు ఆయన సన్నిధిలో నువ్వు నిలబడతావని. నాకు తర్వాత అర్థమైంది వాళ్ళ ముగ్గురు ఎందుకు ఎగిరి గంతులేశారా అనేసి. నాకేం అర్థమైందంటే, లాక్డౌన్ అయినా ఈ పాస్టర్లు వదిలిపెట్టరా అనేసి. ఎందుకు అది బాగైంది అన్నట్టు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు చాలామంది బిడ్డలు దేవుడు చేరతీసి బ్రతుకును మారిస్తే, దేవుడు చేరతీసి జీవితాలను మారిస్తే, దేవుడు చేరతీసి ఆశీర్వదిస్తే, దేవుడు చేరతీసి మంచి భవిష్యత్తునిస్తే, ఈరోజు ఆ దేవుని సన్నిధిని విడిచిపెట్టి, ఆ దేవుని సన్నిధిని వదిలిపెట్టి
లోకం వైపుకు లోక వ్యామోహంకు పరుగుతీస్తూ బ్రతుకులు నాశనం చేసుకుంటున్న వారు ఎందరో ఉన్నారండి, ఎందరో ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆలోచించండి, ఆలోచించండి. మోషే ద్వారా దేవుడు అహరోను మిర్యాములు చేరతీశాడు, ఆయన సన్నిధిలోకి వచ్చి పరిచర్య ఇచ్చాడు. మోషేను బట్టి కానీ వారు పరిచర్యలకు వచ్చే ముందుకు రాగానే ఒక నాలుగు పాటలు నాలుగు వాక్యాలు తెలియగానే నాలుగు ప్రవచనాలు చెప్పగానే మోషే మీద తిరగబడ్డారు, మోషే మీద తిరగబడ్డారు. ఏంటి మోషతో దేవుడు మాట్లాడతాడా, మాతో మాట్లాడా? ప్రియ సహోదరి సహోదరులరా, ఎప్పుడైతే తిరగబడ్డారో తిరగబడ్డ క్షణమే దేవుడు దిగొచ్చేసి మిర్యాముని తల్లటి కుష్టితో నింపేసి ఊరు బయటపడ్డది, మందిరంలోకి వచ్చేది లేదు, ప్రార్థన చేయడానికి వీల్లేదు, ప్రార్థన పాడడానికి వీల్లేదు, ఊరు బయట ఎవ్వరు కూడా చూసేది లేదు. వారం రోజులు వెలివేయబడ్డది అండి. ఎందుకో తెలుసా, దేవుడు అమ్మని చేరతీసిన స్థితిని మరచిపోయింది. అహంభావంతో గర్వంతో ఆమె ఎదురు తిరిగింది. ఈరోజు ప్రే సహోదరి సహోదరులరా, అనేక మంది జీవితాలను దేవుడు చేరతీశాడు. ఎందుకు ఆయన సరి నిలబడి ఆయన గణపరుస్తామని ఆయన మహిమపరుస్తామని నువ్వు ప్రార్థన చేయగా నీ ప్రామాణకర ప్రార్థన ఆలకిస్తూ నువ్వు చేసిన ప్రతి ప్రార్థన సమాధానం దయచేస్తూ ఎందుకు నీ చేరతీస్తున్నావంటే ఆయన సన్నిధిలో నిలబడతావని కానీ లోకంలో లోకంలో పడిపోయి పాపిష్టి లోకానికి స్థానం ఇచ్చి నీ ఇష్టానుసారం బ్రతుకుతావని కాదా, ఇష్టానుసారం జీవిస్తావని కాదా? ప్రియ సహోదరి సహోదరులరా, 10th class అయిపోయింది, ఇంటర్మీడియట్కి వెళ్ళాడు. 10th class ఫస్ట్ క్లాస్ మార్కులు వచ్చాయి. ఇంటర్మీడియట్కి వెళ్తున్నాడు కదా అనేసి తండ్రి ఆ మార్కులు లిస్ట్ చూసి ఎంతో సంతోషపడి ఆ కుమ్మడికి సెల్ ఫోన్ కొనిచ్చాడు. సెల్ ఫోన్ ఒక 8,000 పెట్టి మంచిగా ఆండ్రాయిడ్ మొబైల్ కొనిచ్చాడు, ప్రేమతో కొనిచ్చాడు, దగ్గర తీసుకుని కొనిచ్చాడు. నాయన నువ్వు కాలేజీకి వెళ్ళేటప్పుడు ఇంట్లో పెట్టు, ఆ తర్వాత వచ్చి ఫోన్ చూసుకోరా, నీకు ఇచ్చాను అని చెప్పాడు. కొద్ది రోజులు అలాగనే చేశాడు, అలాగనే చేశాడు. జరిగింది, ఇంటర్మీడియట్ అయిపోయింది. సెకండ్ ఇయర్కి వచ్చేసరికి మనోడు ఒకరోజు కాలేజీకి పోయాడు, పోయినాడు, పోయినట్టే పోయింది, పత్తలేడు, జాడలేడు, జాడలేడండి. తల్లిదండ్రులు కాలేజీలు ఎతికారు, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. ఎక్కడికెక్కడమైన తీర ఎతికితే ఒక గుట్ట మీదనండి మనోడు దొరికాడు. ఆ గుట్ట మీద వీడేం చేస్తున్నాడయ్యా అంటే ఆ ఫోన్ ఉంది కదండి, ఫోన్లో ఒక ఫేస్బుక్ క్రియేట్ చేశారు. ఫేస్బుక్లో ఒక ఆమె గారు పరిచయమైంది. ఈరోజు షాటింగ్ అయ్యో గియో మొత్తం జరిగినాయి, ఒత్తరిగా మాట్లాడుకున్నారు. ఆ ముక్కు ముఖం తెలియదు. వాళ్ళు కలవడానికి ఆ గుట్ట మీదకి పోయి కలిశారు, అక్కడే ఉండిపోయారు. ఇక తల్లిదండ్రులు పోయి చూస్తే ఏముందండి, బాల్యం అక్కడ ఉండిపోయారు. ఏం చేయాలో తెలియట్లే తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి, గవర్నమెంట్ ఒప్పుకోదు, ఏంది ఏం తెలియని పసిగందులు ఏమైపోతారు ఇప్పుడు వీళ్ళ పరిస్థితి. ఈరోజు ప్రియ సహోదరి సహోదరులరా, ఆశ్చర్యకరం ఏంటంటే ఆ వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత వీడికి ఏం 17 సంవత్సరాలు, ఆమెకి ఏం 30 సంవత్సరాలు. ఇంకా చూడండి పరిస్థితి ఎంత దారుణమా. మీకు ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే తల్లిదండ్రులు చేరతీశారు. ఏదో మంచి చదువుతున్నామని, మంచి బ్రతుకుతున్నామని నీకు ఒక దీవెన, ఒక గిఫ్ట్ ఒకళ్ళు తెలుసో తెలియక ఇచ్చారు, కానీ అది మనము ఉపయోగించుకోవాల్సింది. ప్రియ సహోదరి సహోదరులు ఆలోచించండి, ఈరోజు అనేక జీవితాలు యేసుక్రీస్తు ప్రభు కూడా చేరతీసి అనేక బహుమతులు ఇస్తున్నాడు. ఎందుకు తెలుసా, నేను ఆయన మందిరంలో నిలబడాలని. నువ్వు 10 మందిలో దేవుని సేవిస్తున్న బిడ్డ కూడా తల్లా బ్రతకాలని అనేక బహుమానాలు, అనేక ఆశీర్వాదాలు నీకు నీ ప్రార్థన ఆలకించి నీకు నీ పిల్లలకు నీ కుటుంబానికి కుమ్మరిస్తున్నాడు. కానీ నువ్వు ఆయన సన్నిధిలో నిలబడుతున్నావా? చేర తీసి ఆశీర్వాదిస్తే ఆయన సన్నిధిలో నిలబడుతున్నావా?
ఇంకా దురదృష్టమైన విశేషం ఏంటంటే, తల్లిదండ్రులు లేని పిల్ల అనేసి ఒక తాతగారు సాకాడంట. సాకితే ఈ బుజ్జికి 14-15 సంవత్సరాల సరికి ఆ ముసలోడు కాస్త మంచానికి ఎక్కిపోయే టైంలో ఆ అమ్మాయి ఏం చేసిందంటే, అయ్యో మా తాత నాకు ఇంత సాగరించింది, మా తాత రుణం ఏమిచ్చి నేను తీర్చుకోవాలనేసి ఏం చేసింది తెలుసా అండి, ఆ తాతని పెళ్లి చేసుకుందంట ఆ వయసులో. ఇలా చూడండి ఎంత పాపిష్టి లోకము. ప్రియ సహోదరి సహోదరులు ఆలోచించండి, ఈరోజు సమాజము లోకము ఎటువైపు వెళ్తుంది, మానవుని యొక్క ఆలోచనలు ఎటువైపు వెళ్తున్నాయి. నా ప్రభు అని యేసు క్రీస్తు ప్రభు నీ కొరకు కల్వరి శిలువలో రక్తాన్ని కాచి ఆయన దేహాన్ని బలిగా పెట్టి నిన్ను చేరతీశాడు, నిన్ను శ్రేష్టమైన జీవులతో నింపాడు, ఆశీర్వదించాడు. ఆయన పొందుకున్న నీ వాడి శరీరం ఎలా పడుతున్నావా? యేసు ప్రభు లోకంలో శరీరధారి సంచరించేటప్పుడు ఆయన పాదాల దగ్గర వ్యభిచారంతో పడ్డబడ్డ స్త్రీ పడ్డది, గ్రామం తీసుకొచ్చింది చంపాలని, కన్నా దేవుడు ఆమెను చేరతీసి చంపనివ్వలేదు, ఆమెను కాపాడాడు. ఎప్పుడైతే ఆమెను కాపాడాడో ఆ స్త్రీ ఏం చేసింది తెలుసండి, జీవితాంతము యేసయ్య పరిచర్య చేయొచ్చు, యేసయ్య సన్నిధిలో బ్రతికింది, నిలబడ్డది. ఇప్పుడు కెరిశలేములో ఆమె సంబంధమైన ఒక ఇల్లు ఉంటుందంట, నాకు కూడా తెలియదు అంటుంటే విన్నాను. నిలబడిపోయింది, దేవుని సన్నిధి నిలబడ్డది అలాగే ఆమె పోయి దేవుడు చేరదీస్తున్నగా నిలబడింది. ప్రియ సహోదరి సహోదరుల, నువ్వు నిలబడుతున్నావా? ఆయన నీ చేరదీస్తున్నా ఎందుకో తెలుసా? నువ్వు దేవుని సన్నిధిలో ఆయనకు ఒక సాక్షిగా, ఆయన సన్నిధిలో ఒక విశ్వాసంగా నువ్వు కాపాడబడి నిలబడి ఆయన నువ్వు ఆరాధిస్తావని ఆయన నిన్ను చేరదీశాడు. ప్రియ సహోదరి, ఈ రోజైనా ఆయన నిన్ను చేరదీస్తున్నాడు బిడ్డ, ఎందుకు తెలుసా? ఉంటావని, ఆయన రాజ్యంలో నువ్వు ఉంటావని, ఆయన ఎదుట నువ్వు నిలబడతావని, ఆయనతో నువ్వు ఉంటావని ఆయనను చేరతీస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులలా, ఈరోజు నా దేవుడు నిన్ను చేరతీసి ఆయన సన్నిధిలో నిన్ను నిలబెట్టునుగాక, నీ కుటుంబాన్ని చేరదీసి నీ కుటుంబాన్ని నిలబెట్టునుగాక. ఇక మూడవది మనం చదువుకుంటే లేవ్యకాండం 7:35 లేవ్యకాండం 7:35 మనం చదువుకుందాం. వారు తనకు యాజకులు అగునట్లు యెహోవా వారిని చేరతీసిన దినమందు యెహోవాకు అర్పించు హోమ ద్రవ్యములలో నుండినది అభిషేకమును బట్టి అహరోనుకును అభిషేకము బట్టియే అతని సంతానము వారికి కలిగేను. చూడండి, మొదటిది ఆయన చేరతీసి స్వస్థపరిచాడు, రెండవది చేరతీసి సన్నిధిలో నిలబెట్టాడు, మూడవది ఆయన చేరతీసి ఏం చేస్తాడో తెలుసా, నిన్ను అభిషేకిస్తాడు. ప్రియ సహోదరి సహోదరులరా, ఈ సందర్భాన్ని మీకు చెప్తాను. ఆహరోను, దేవుడు ఆహరోని చేరతీసిన దినము నుండి వాళ్ళు దేవుని సన్నిధిలో బల్లు అర్పిస్తున్నారు. ఆ బల్లు అర్పించడానికి ఒక కార్యం దేవుడు చేశాడు. అక్కడ ఏం కార్యం అంటే, ఆయన ఎప్పుడైతే ఆ బల్లు అర్పించడానికి వాళ్ళని చేరతీశాడో, వాళ్ళు అర్పించడానికి ముందు వారిపై దేవుడు తన అభిషేకాన్ని కుమ్మరించాడు. చూడు, ఆహరోని మీద కుమ్మరించాడు, ఆహరోని సంతతి మీద కుమ్మరించాడంట. అభిషేకమును బట్టియే వాళ్ళ అర్పణలు చేస్తున్నారని ఉంది. ఎప్పుడు వాళ్ళకి అభిషేకం వచ్చిందంటే, దేవుడు వారిని ఏ దినమున చేరదీశాడో చేరదీసిన దినమునే దేవుడు వారిని అభిషేకించాడు, తన ఆత్మతో నింపాడు, తన శక్తితో నింపాడు, తన బలముతో నింపాడు. చేరతీసిన రోజునే, ఈరోజు నేను చెప్తున్నాను, నా దేవుడు చేరతీశాడు అంటే ఆయన నిన్ను చేరతీసి తన ఆత్మాభిషేకంతో నింపబోతున్నాడా? ఆయన అభిషేకం,
ఆయన ఆత్మాభిషేకంతో నింపి నిలబెడతాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యేసుక్రీస్తు ప్రభు వెనకాల ఫాలో అవుతున్నాడు పేతురు. యేసు ప్రభుని సిలువకు వేద్దామని సైనికులు, బంట్రోతులు ఆయన బంధించి తీసుకుని పోతున్నారు. అప్పుడు పేతురు గారు యేసు ప్రభు వెనకాల ఫాలో అవుతున్నాడు. అలా ఫాలో అవుతూ వెళ్ళిపోతూ ఉన్నాడు. పోయేటప్పుడు కొంచెం దూరం వెళ్ళగానే ఒకరు చూసి అన్నారు, ఏమన్నారంటే, నువ్వు కూడా నజరేయుడిని ఏస్తూ ఉన్నావు కదా అన్నారా. ఎందుకంటే ఏయ్ ఎవరు చెప్పారు నేను ఏసుపోతూ ఉన్నాను, ఎవరు చెప్పారు అనేసి ఆనిచ్చి వెళ్ళిపోయాడు. ఇంకొక దగ్గరికి వెళ్ళాడు. ఇదిగో నీ మాట చెప్తుంది నువ్వు నజరేయుడిని ఏస్తూ ఉన్నావు అంటే, అంటాడు ఏం మాట్లాడుతున్నావు, ఆయన ఎవరు అసలు నజరేయుడిని ఏసు ఎవరు, ఆయన ఎవరు నాకు తెలియదు. సల్మంట కాడికి వెళ్ళాడు, సల్మంట కాసుకుంటున్నాడు. ఒక బాలిక వచ్చేసి, ఇదిగో నిన్ను గచ్చమైన తోటలో చూశాను, ఏసు ప్రభుతో కలిసి ఉన్నావు కదా అని అంటే, ఏ అమ్మా ఏం చెప్తున్నావు, అసలు ఏసు ఎవరు అని ఒట్టు పెట్టుకుంటున్నాడని తాను తను శపించుకుంటున్నాడు. పేతురు శపించుకుంటున్నాడు. పేతురు యేసు ప్రభు వెనకాలే ఫాలో అవుతున్నాడు. ఏం జరుగుతుందో చూద్దాము అని యేసు వెనకాల వెళ్తూ, యేసు ప్రభు ఎవరో తెలియదని తన మీద తన భార్య మీద ఒట్టు పెట్టుకుని చెప్పించుకుంటున్నాడు. కారణం ఏంటో తెలుసండి, ఎందుకు చెప్పించుకుని తెలుసా, అప్పటికి పేతుల్లో దేవుని యొక్క ఆత్మ అభిషేకం లేదా, అభిషేకం లేదా. అదే పేతురు 10 దినాలు ఉపవాస ప్రార్థన చేసి కనిపెట్టిన తర్వాత పరలోకం నుండి ఆకాశం తెరవబడి అగ్నిజ్వాలం వంటి దేవుని యొక్క ఆత్మ అభిషేకం, ఆ శక్తి, పరిశుద్ధమైన శక్తి ఆ పేతురు మీదకి దిగిరాగా ఆ గదిలో నుంచి బయటకు వచ్చేసి యేసు ప్రభువే నిజమైన దేవుడు, ఆయన శిష్యులు మిమ్మని ధైర్యంగా సాక్ష్యం చెప్తే 3000 మంది మారారా. చూడండి ప్రియ సహోదరి సహోదరి, ఎందుకు తేడా? దేవుని యొక్క అభిషేకం లేనప్పుడు పేతురు యేసు ప్రభు పేరు చెప్పుకోవాలనే పిరికితనంతో భయపడ్డాడు, శపించుకున్నాడు. దేవుని ఆత్మ, దేవుని యొక్క అభిషేకం, దేవుని యొక్క శక్తి అతను లేనప్పుడు యేసు ప్రభు వెనకాల ఫాలో అవుతూనే ఆయన ఎవరో అని చెప్పాడు. ఈరోజు కూడా చాలా మంది విశ్వాసులు ఉన్నారండి, చాలా మంది కూడా ఉన్నారు మందిరానికి వెళ్తూనే వారి క్రియలను బట్టి, వాళ్ళ పద్ధతులను బట్టి యేసు ప్రభు ఎవరో మాకు తెలియదని చెప్తున్నా. నేటి క్రైస్తవ సంఘంలో విశ్వాసం లేకపోలే, బైబిల్ పట్టుకుని వస్తారు మందిరానికి కానీ వాళ్ళ క్రియలు మాత్రము దానికి అనుకూలంగా ఉండవు, వాళ్ళ పద్ధతులు వాక్యానుసారంగా ఉండవు. మనకి యేసు ప్రభుని వెంబడిస్తున్నామనేసి ముందు యేసు ప్రభుని పెడతారు కానీ వెనకాల యేసు ప్రభు ఎవరో తెలియదని సాక్ష్యాలు చెప్తూ ఉంటారు, సాక్ష్యాలు చెప్తూ ఉంటారు. ప్రియ సహోదరి సహోదరులారా, నాకు చిన్నప్పుడు బాగా గుర్తుందండి, నాకు గుర్తుంది, గుర్తు ఉంది. మా తల్లిదండ్రులు కూడా చెప్తుండేవారు, మా తల్లిదండ్రులు కూడా చెప్తుండేవారు ఏమని అంటే, స్కూల్లో పేరు ఎక్కించడానికి తీసుకెళ్ళినప్పుడు మా పెదనాన్న గారు పాస్టర్ గారు అండి, నాకు స్టార్టింగ్ పేరే మోషన్ పేరు పెట్టారు. మా పెదనాన్న గారు ఎక్కడ ప్రార్థనలో తీసుకొని పోతుండేవాడు, నేను వెళ్తుండేవాడిని. స్కూల్లో పేరు ఎక్కించడానికి పోతే, ఎక్కించుకోవడానికి పోయినప్పుడు మా తల్లిదండ్రులు ఏం పేరు పెట్టారు, నా పేరు, మా అబ్బాయి పేరు మోష అంటే మీరు క్రైస్తవులు అంటే, అవును మా నాన్నండి, మా అన్నయ్య గారు పాస్టర్ గారు అండి, మా అబ్బాయిని తీసుకొని పోతే పెట్టుకున్నాడండి అంటే, క్రైస్తవుల కాలర్షిప్ రావు, పేరు మారవలసిందని చెప్పారు, పేరు మారవలసిందని చెప్పేశారు. మా నాన్న ఉండి కాలర్షిప్ రాదా, అట్టయితే మా అన్న పేరు ఎంకే అని పెట్టండి అన్నాడు. ఎంకే అని పెట్టండి అంటే, నేనప్పుడు నేను నాకు తెలిసి తెలియని వయసు కదండి, అప్పుడు నీ ఎంకే అంటే నేను పలకనే పలకరన్నాను. మరి ఏమంటే పలుకుతారంటే, మోష అంటేనే పలుకుతానన్నాను, మోష అంటేనే పలుకుతానని చెప్పానండి.
ఊరు అది కాదురా, నీ కాలర్షిప్ రాదురా, ఉద్యోగం రా, నాకు ఉద్యోగం రాకపోయి ఏది అవసరం లేదు, మొండి పొట్టు పడిచింది తెలియదు కదండి, అదే పేరు కావాలి నాకు, అదే పేరు కావాలనేసి ఇప్పటి వరకు అప్పటి నుంచి ఇప్పటి వరకు అండి నా జీవితంలో పేరు మారలేదండి, అదే పేరు కంటిన్యూ. 10th క్లాస్ మేమో కనివ్వండి, ఎక్కడైనా కానీ నా కాలర్షిప్ అన్నీ వచ్చేసాయి. మీకు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, కొంతమంది దేవుడి పేరు పెట్టుకున్నా, కొంతమంది దేవుని మందిరానికి వెళ్తున్నా, కొంతమంది దేవుని అంబరిస్తున్నా, చూస్తున్నా, వెనకాల వచ్చిన పరిస్థితులను బట్టి దేవుని వెరగకుండా వాళ్ళు స్టాన్సం బతుకు బతికే వారు ఉన్నారు. ఎరగమంటారు, పేతురు అదే చేస్తున్నాడు, ముందర ఏసుకోబోతున్నాడు, వెనకాల వినవారు పోతున్నారు, ఎవడు అడిగితే ఏయ్ ఆయన నాకు తెలియదు అని చెప్పేస్తున్నాడు. ఎంతమంది లేరండి ప్రియ సహోదరి సహోదరులరా, మీకెందుకు ఇది చెప్తున్నాను అంటే, ఆవిడ నిన్ను చేరతీస్తాడు అంటే నీపై అభిషేకం, ఆత్మాభిషేకం కుమ్మరించబడుతుంది. తన అభిషేకం తన శక్తిని నింపుతాడు. ఆయన తన శక్తిని నింపాడు అంటే నువ్వు సమాజం ఎదుట కానివ్వండి, సంఘం ఎదుట కానివ్వండి, లోకస్తులు ఎదుట కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి, నువ్వు యేసు కొరకు బ్రతుకుతావు. అభిషేకం లేనప్పుడు పేతురు చిన్న అమ్మాయి ఎదుట కూడా నిలబడలేక పారిపోయాడు పిరికివాడిగా. అంత దేవుని యొక్క అభిషేకం, దేవుని యొక్క శక్తిని నువ్వు పొందుకోకపోతే, యేసు ప్రభు యొక్క శక్తి బలాన్ని అనుభవించుకోవడానికి అనుభవించి పొందుకోకపోతే నువ్వు నిలబడలేవు, దేవుని సార్ నిలబడలేవు, ఆయన కొరకు నిలబడలేవు. ఇంకొక మాట చెప్పాలి అంటే, దేవుని యొక్క శక్తియే నువ్వు పొందుకోకపోతే, ఆయన వాక్యంలో ఉన్న శక్తి బలము పరిశుద్ధాత్మను అనుభవించకపోతే, అది నీళ్ళు లేకపోతే నువ్వు లోకాన్ని జయించలేవు, పాపాన్ని జయించలేవు, శాపాన్ని జయించలేవు, నీకొచ్చే ఆ శ్రమలను జయించలేవు, నీకొచ్చే కష్టాలను నువ్వు జయించలేవు, నీకొచ్చే బాధలను నువ్వు జయించలేవు. నువ్వు ఈ లోకాన్ని జయించాలి అంటే చేర తీసిన యేసు యొక్క శక్తి నువ్వు పొందుకోవాలి, ఆ పరిశుద్ధాత్మను నువ్వు పొందుకోవాలి, ఆ పరిశుద్ధాత్మను అనుభవించాలి, దాంట్లో నువ్వు సంతోషించాలి, ఆ అనుభవాలను జీవితం కొనసాగాలి. అప్పుడే నువ్వు పాపాన్ని జయిస్తావు, అప్పుడే నువ్వు శాపాన్ని జయిస్తావు. ప్రియ సహోదరి సహోదరులరా, ఆలోచించండి, యిర్మీయా ఉన్నాడు, దేవుడు అతి చిన్న వయసులో పిలిస్తే యిర్మీయా అంటే నేను బాలున్నయ్యా అని అంటాడు. దేవుడు అంటే నువ్వు బాలు అనవద్దు, నీ నోట నా వాక్కు ఉంది, నేను అక్కడ పోయి అక్కడ చెప్పంటే, అప్పుడు యిర్మీయా వెళ్ళి చెప్తున్నాడు. యిర్మీయా తన సాక్ష్యం చెప్తాడండి, దేవుని యొక్క మాట ఎక్కడ చెప్తారో అక్కడ యిర్మీయా యొక్క అవమానము, నింద్య, దెబ్బలు. యిర్మీయా గ్రంథాలు చదువుకోండి, ఉంటుంది. యిర్మీయా అంటాడు, ఆయన వాక్కు నా నోట ఉండగా నేను చెప్పగా ఆ వాక్యము, యెహో వాక్యము నేను చెప్పినప్పుడు అది నాకు అవమానము, నింద్య, ఒక శ్రమను తీసుకొస్తుంది. అయినను ఆ వాక్కు నాలో అగ్ని వలె మండుతూ ఉంది, నేను చెప్పలేకుండా ఉండలేకపోతున్నాను, నేను ఆగలేకపోతున్నాను, అది అవమానమైన నిందైనా ఆయన మాట చెప్పలేక ఆగలేకపోతున్నాను, అది నాలో అగ్నిలాగా మండుతుంది, రగులుతుంది. ప్రియ సహోదరి కారణం ఏంటి తెలుసండి, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క తోడు, దేవుని యొక్క బలము, దేవుని ఆత్మ అతనిపై ఉన్నది. అందుకోసమే అతనికంట అవమానము, శ్రమ, నింద, దెబ్బలు ఎదురైనా చెప్దా చెప్పదశలో ఎందుకు ఈ పరిస్థితిని ఆగుదాం అనుకున్నాడంట, అంతే వద్దు అని కాముగా ఉందాం అనుకున్నట, కానీ అతనిలో అగ్నిలాగా మండుతుందంట, రగులుతుందంట. నాకు చాలా నచ్చిందండి, నిజమండి ప్రియ సహోదరి, దేవుని యొక్క ఆత్మను, దేవుని యొక్క శక్తిని పొందుకున్నవాడు ఇక్కడ అలాగనే బ్రతుకుతాడండి. ఏ అవమానమైనా, ఏ నిందైనా, ఏ శ్రమైనా, ఏదైనా సరే ఆయన సన్నిధిలో ఆయన కొరకు ఒక బలమైన సాక్షిగా, అభిషేకం పొందుకున్న ఒక సాక్షిగా బ్రతుకుతాడు, జీవిస్తాడు. అందుకోసమే అక్కడ రాయబడిన మాట,
చేర తీసిన దినమును మొదలుకొని ఆహరును ఆహరును సంతాన మీదకి అభిషేకాన్ని పంపించాడంట దేవుడా. అభిషేకాన్ని కుమ్మరించాడా. ఈరోజు నా దేవుడు కూడా లైవ్ చూస్తున్న నిన్నపై నా దేవుడు చేర తీసి నిన్ను తన ఆత్మాభిషేక చేత నింపుతున్నాడు. ఆత్మాభిషేక చేత నింపుతున్నాడు. ఒకవేళ పేతురులాగా అభిషేకం లేక శక్తి లేక వెనక పడిపోతున్నావేమో. ప్రియ సహోదరి సహోదరులారా, వెనక పడిపోయిన పేతురు మీద దేవుడు అభిషేకాలు పంపించి తనకు ఒక సాక్ష్యం పెట్టిన ఈరోజు నా దేవుడు నీపై తన అభిషేకాన్ని కుమ్మరిస్తున్నాడు. తన ఆత్మను కుమ్మరిస్తున్నాడు. తన పరిశుద్ధ సన్నిధి కుమ్మరిస్తున్నాడు. తన కృపను తన కలవారి రక్తమును నీపై కుమ్మరిస్తున్నాడు. అనుభవించు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజైనా గమనించు ఆయనను చేరతీసి దేవుడు. చూడండి, మూడు విశేషాలు చెప్పారు. ఆయనను చేరతీసి స్వస్థపరుస్తాడు, ఆయనను చేరతీసి ఆయన సన్నిధిని నిలబెడతాడు, ఆయనను చేరతీసి తన అభిషేకాన్ని పయించుతాడా. నా దేవుడు ఈ దినాన లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరిని వారి కుటుంబాలు నా దేవుడు చేరతీసి స్వస్థపరచునుగాక, చేరతీసి తన సన్నిధిని నిలబెట్టునుగాక, చేరతీసి తన అభిషేకం నింపునుగాక. అందరు మోకరించండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరు మోకరించి ప్రార్థన చేసుకుందాం. మహాకృప కనికరము కలిగిన దేవా, కృపాశుద్ధి సంపూర్ణుడా, నీకు వేలాది వందనాలు తండ్రి. సద్గుణశీలుడా, నీకు స్తోత్రాలు. దేవాది దేవుడా, నీకు స్తోత్రాలు. మహోన్నతుడా, నీకు స్తోత్రాలు తండ్రి. నువ్వు చేరతీసే దేవుడు అయ్యా. దావీదు అంటున్నాడే, నా తల్లిదండ్రులు విడిచిన యెహోవా చేరతీస్తాడు అని. అయా జలదర రోగి బాగుపడి ఎవరికి ఇష్టం లేదు, అయినా నువ్వు చేరతీసి బాగు చూసావు. ఎస్సయ్యా, నీ సన్నిధిలో నిలబడేట్టుగా చేరతీసావు, అభిషేకంతో నింపబడినట్లుగా చేరతీసావు ప్రభా. నీకు స్తోత్రాలు తండ్రి. ఇదిగో ప్రభా, మమ్మల్ని చేరతీయవడం నీకు స్తోత్రం. నీకు లైవ్ ప్రోగ్రాం ద్వారా ఎంతమంది బిడ్డలు ఆరాధనలో ఏకీభవించారో తండ్రి, వారిని వారి కుటుంబాలను చేరతీయండి. అనారోగ్యంతో ఇప్పుడే స్వస్థపరచండి అయ్యా. ఒకవేళ కష్టాలలో శ్రమలలో ఇబ్బందుల్లో అనుకో, ఇప్పుడే మీరు చేరతీసి ధైర్యపరిచి బలపరిచి కార్యాలు చేయండి. లైవ్ ప్రోగ్రాం చూస్తున్న వారు ఏదైతే నేను అడుగుతున్నారో ఆ కార్యాన్ని వారికి దయచేయండి. వారి హృదయంలో ఉన్న ఆ ఆశలు సఫలపరచండి. తల్లి నీ సన్నిధిలో వాళ్ళు నిలబెట్టండి. నీ ఆత్మాభిషేకం చేత నింపండి. సమాధాన ఆత్మతో నింపండి. తండ్రి, బిడ్డలను జ్ఞాపకం చేసుకోయా. ఈ లైవ్ ద్వారా ఆరాధనలో పాలు పొందిన బిడ్డలను కుటుంబాలను ఆశీర్వదించండి. నీ వాక్యమైన బిడ్డలను ఆశీర్వదించండి, దీవించండి, చేరతీయండి తండ్రి. ఇదిగో ప్రభా, ప్రపంచమంతటా కరోనా వైరస్ అనే భయముతో ఉందయ్యా. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అయా భయం లేకుండా బిడ్డలను కాపాడమని అడుగుతున్నాను తండ్రి. అయా లోకాన్ని ప్రజలను మృతు వెంటాడుకుంటూ వస్తుందయ్యా. ఆర్ఆర్ వెంకటాపురంలో ప్రభునైనా మృతువుతో ప్రభా గ్రామం అల్లాడిపోయిందయ్యా. తండ్రి, జ్ఞాపకం చేసుకుని వారిని కట ఆ గ్రామాన్ని అస్వస్థకు గురైన వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా మృతు వెంటాడుతూ ఉంది ప్రభు. తండ్రి, ప్రజలను ప్రభునైనా అమృతలోకానికి వెళ్ళకుండా చేరతీయండి. సజ్జీలు నివసించే ఆ దేశంలోకి ప్రజలను నడిపించండి అయ్యా. రండి ప్రభా, కనికరపూర్ణుల కార్యాలు చేయి, అద్భుతకరుడ కార్యాలు చేయి. ప్రతి బిడ్డని చేరతీ వాడవు నీవే, కాదనక త్రోసివేయక అక్కడ చేర్చుకుని వాడవు నీవే అయ్యా. ప్రతి బిడ్డని చేరతీయండి. ప్రతి బిడ్డని మీరు కాపాడండి. ప్రతి బిడ్డని మీరు రక్షించండి అయ్యా. కరువుతో ఉన్న కుటుంబాలు ఉన్నాయేమో, ఉద్యోగాలు పోగొట్టుకున్న కుటుంబాలు ఉన్నాయేమో, వారిని జ్ఞాపకం చేసుకో. పోషించండి, ఉద్యోగాలు దయచేయండి. ప్రతి ఒక్కరికి, ప్రతి కుటుంబానికి ఎన్ని సహాయాన్ని అందించాయా. మీరు చేరదీసి కాపాడమని
అయ్యా లైవ్ చూస్తున్న కుటుంబాలను కూడా మీరు దీవించి నీ సాక్షి నిలబెట్టమని మన ఆదరణీయ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. 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 సర్వశక్తికరణ సర్వేశ్వరుడైన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మ సహవాసం ఇక్కడ బిడ్డలకును సకల పరిశుద్ధులకు సదా తోడైండి కాపాడును గాక. ఆమేన్. 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 Thank you.